మీ అందరి దగ్గర నుంచి నేను ఈ మీటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక మాట వింటున్నా, మీరు గొంతు పెంచుతలేరు మాట్లాడతలేరు అని. మాట్లాడడం ఒక్క దాంతో పని అయితే కేవలం మాట్లాడి ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా ఇచ్చేపోతాం. రాజకీయాలు పుట్టినప్పటి నుంచి చూసిన దాన్ని నేను. క్షేత్రీయ స్థాయిలో ఎంతో మంది చెప్పిండ్రు ఒక ఆడపిల్లగా నువ్వు సాధించుకోగలిగింది ఏముండదేమో అని. నాన్న చనిపోయిన తర్వాత చెప్పిండ్రు రాజకీయ పరంగా అయిపోయినావు అని. ఈ రోజు వరకు ఎటువంటి ఎదురీతే ఈదాల్సి వచ్చినా కానీ ఇదే పార్టీని నమ్ముకొని న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అన్న విషయాన్ని పక్కన పెట్టి కేవలం నా కోసం కాదు నాకు ఎన్నో పార్టీలు నా దగ్గరికి వచ్చినాయి కూసున్నాయి నీ వరకు నువ్వు చూసుకో నీకు ఇచ్చేది ఏందో తీసుకొని పో అని చెప్పిండ్రు పదవులు ఇస్తా అన్నారు ఈ రోజు అదే మాట అయినుంటే ఈ పార్టీకి రెండు సార్లు ఎమ్మెల్యే కూడా అయితుంటేనేమో కానీ పుట్టింది కాంగ్రెస్ పార్టీలా శరీరంలో ఉంది కాంగ్రెస్ రక్తం అన్నారు అదే రక్తాన్ని నమ్ముకొని ఈరోజు ఇక్కడ ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు మీ అందరూ కూడా లాభపడ్డది ఎంతనో నష్టపోయింది ఎంతనో నాకు కూడా తెలుసు మీ అందరు ఏ జెండా మోస్తుండ్రో అదే జెండాని అదే అజెండాని మొయ్యాలని కష్టమైన నష్టమైన మీతోటి కలిసే ఉండాలి నా కుటుంబ సభ్యులు మీరని చెప్పి తెగేదాకా దేన్ని కూడా లాగొద్దు అన్న విషయానికి ఒక అడిగేయడం తప్పించి మాటలు మాట్లాడినీక ఎన్నైనా మాట్లాడవచ్చు నాలుగేకి బొక్కలు లేవు తిప్పి నాలుగు మాటలు జరచవచ్చు ఇప్పుడే మాట్లాడకుండా చెప్తున్నారు ఈ రెండు మూడు రోజులు ఈ వారం పది రోజుల నుంచి కొత్త కొత్త మాటలు చాలింటున్నాం పుట్టి పెరిగిన రాజకీయాలు రాజకీయాలు ఎట్లా చేస్తారు అన్న సంగతి మేము మాట్లాడతాం పైసలు మూటలు మోసుకొచ్చినామని చెప్పి ఎదుటి వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని కూడా విస్మరించి చిల్లర మాటలు మాట్లాడాలంటే మన దగ్గర సామెత ఉంది కుక్క మూతలో నోటి పెట్టినట్టంట ఏదో వచ్చి ఈరోజు చాలా తెలుసు చరిత్ర మునుగోడు నియోజకవర్గం చరిత్ర తెలుసు ఇక్కడ రాజకీయ చరిత్ర తెలుసు అని మాట్లాడుతున్నారు అమ్ముడు పోయినరు మాట్లాడుతున్నారు ఎంగుల్ వెక్కులకు ఆశపడ్డారు కొత్త కొత్త మాటలు వింటున్నాం పుట్టి వచ్చి కొన్ని నెలలుగానో ఈరోజు వచ్చి మాట్లాడితే ఇదే కమ్యూనిస్ట్ వాళ్ళను మునుగోడు నియోజకవర్గంలో లేకుండా చేయాలని చెప్పి 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసింది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోవాలి మాట మాట్లాడే ముందు ఆ మాటకు అర్థం ఉందా అన్న చూసుకోవాలి రాజకీయాలలో కొత్తకొచ్చి పదవులు కొనుక్కుంటా అనుకుంటున్న వాళ్ళు మాట్లాడతారు ఈ మాటలు ఒక్కసారి ఈ రోజు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నా సోదరుడు కైలాష్ గాని నేను గాని ఒక్కసారి టికెట్ రాలేదంటే మా జీవితంలో 5 సంవత్సరాలను మా కష్టాన్ని కోల్పోతున్నామని గుర్తుపెట్టుకోండి అదొక్కటే కాదు కొత్త కొత్తగా పారాషూటర్లు వచ్చినప్పుడల్లా ఈ 5 సంవత్సరాలతో పాటు ఇంకో 5 సంవత్సరాలు ఇంకా పోతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రోజు వచ్చి కొత్త కొత్తగా మాట్లాడి గ్రూపులలో చిల్లరోగం తయారు చేసి గ్రూపులలో పోస్టులు పెట్టించి సంకల్ప గుద్దుకుంటా తిరుగుతుంటోళ్ళు రేపు పొద్దున మీకు కష్టం వస్తే అదే మీ నాయకుడు వచ్చి నిలబడతారా నేను చూడదలుచుకున్నా ఏడికెళ్ళి నోట్లకు నాలుగే లేదని మాట్లాడతారా ఎవడెంత ఖర్చు పెట్టింది ఎన్నికలలో నేను ఖర్చు పెట్టినా అని మాట్లాడే నాయకుడిని ఈరోజు సవాలు ఇస్తున్నా ఏ చౌరస్తాకు వస్తావా రా నేను చూపిస్తా నేను పెట్టిన ఖర్చు ఏందో నువ్వేం పెట్టినావు చూపిస్తావా నేను ఈడబెట్టినా ఆడబెట్టినా నువ్వు యువనికిచ్చుకుంటే మాకెందుకు మేం చేసింది ఎన్నికల పోరాటం కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని బతికించుకోనికి ఆ విషయాన్ని మర్చిపోదు నోటికొచ్చిన మాటల్లో మాట్లాడితే సమాధానం చెప్తలేరంటే చాత కాదు అని కాదు నా స్థాయిని నీ స్థాయికి నేను దిగదల్చుకోలేదు దలుచుకోలేదని చెప్పి గుర్తుపెట్టుకోండి పదవుల కోసమే అయితే ఒక్కటి కాదు ఏ పార్టీ తలుపుకు నేను తట్టాల్సిన అవసరం లేదు నా తలుపు తట్టి ఆ పార్టీ వాళ్ళు వస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇదే మాట మాట్లాడుతున్న
ఎలక్షన్ల ఎందుకు దిగుతున్నావు పిచ్చిదాన్వా, ఆస్తులు ఎందుకు అమ్ముకుంటున్నావు అని అడిగినా గానీ ఇది నా పార్టీ నా కార్యకర్తలు నేను కాపాడుకోవాలని వచ్చి నిలబడ్డా. దేనికి అడకలింటున్న మా రోడ్ల మీద? లేకపోతే వీళ్ళందరూ అనుకున్నట్టు 15 నెలల క్రితం జెండా పట్టి పార్టీ బతికినమంటే 50 ఏళ్లకెళ్ళి మా కుటుంబం పార్టీని బతికిస్తుంది ఇక్కడ. 30 ఏళ్లకెళ్ళి కాళ్ళకు బొబ్బలు వచ్చేటట్టు ప్రతి ఊరు ప్రతి గ్రామానికి తిరిగిన నేను. ఎవడ్రా ఈరోజు వచ్చి మాట్లాడేది నా పార్టీ నేనేంటో చేసిన అని? ఏడికెళ్ళి వచ్చినావు? ఈ ఉప ఎన్నికలకు ముందు ఎవరైనా చూసిండ్రా నిన్ను? నోటికొచ్చినట్టు మాట్లాడితే చెప్పుతున్నా చాత కాక కాదు, చెప్పు తీసి కొట్టడమొచ్చు రాజకీయ చీచలు కూడా వచ్చాయి. ఏదన్నా రాజకీయాలు చేస్తే రాజకీయ స్థాయిలో మాట్లాడు, సమాధానాలు చెప్తారు. చెత్త చెత్త మాటలు చెప్తే చెత్త సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక ఆవేదన ఒక బాధ పార్టీని కాపాడి ఇక్కడ నిలబడితే ఈరోజు ఇక్కడ మాకు అన్యాయం జరిగింది. మేము ఈరోజు మాకు అన్యాయం జరిగిందని చెప్పి మీటింగ్ పెట్టలేదు. అరే మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఏమైపోతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టాం. టికెట్ రాలే. ఈరోజు ఒక మీటింగ్ పెట్టినామంటే కొన్ని లక్షలు ఖర్చు అయింది, నాకు ఆ లక్షలు మిగిలిపోతాయి అని ఆలోచించిందా? మీ అందరిని ఇక్కడ రమ్మదనా? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, చెత్త మాటలు చెత్త పోకడలకపోతే సమయం అన్నది చెత్త సమాధానమే చెప్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. తొందరపడి తొందరగా ఉరుకులాడితే ఉరుకుతే నడక రాకముందు ఉరుకుతే పడి మూతి పండ్లు రాలుతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట, ఇంతమంది మీరు ఇక్కడ డిమాండ్లు పెట్టారు, ఏమన్నారు పార్టీ పదవులలో కూడా అప్పుడు మనం అంతవై గాంధీ భవన్లో ధర్నా చేసినా కాలేదు, దాన్ని ఎంతనే ఏం కథ ఉందో మీకు తెలియంది కాదు నాకు తెలియంది కాదు. ఈరోజు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, ఆ రోజు ఏం చెప్పిండ్రో అన్ని కమిటీలు హోల్డ్ మీద పెట్టినాం, ఎవరికి టికెట్ వస్తే వాళ్ళ వాళ్ళ కమిటీలు వేస్తాము అని చెప్పి చెప్పింది, అవునా? ఆ మాట చెప్పింది. మరి ఈరోజు మన పార్టీలు లేకుండా పోయి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి ఇచ్చినప్పుడు ఇక్కడ కార్యకర్తలు అడిగింది సమంజసమైన న్యాయము, ఆ సమంజసమైన న్యాయానికి ఈరోజు వాళ్లకు రావాల్సిన పదవులు వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఆ తర్వాతనే ఎన్నికల ప్రచారంలో అందరం కలిసి కట్టు తిరుగుతామని చెప్పింది. రేపుకి రూపం లేదు, రేపుకి ఎవరన్నా హామీ ఇచ్చిండ్రంటే అది నీటి మాటలే నీటి మూటలే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పబ్బం గడిచేదాకా లేదా ఉంది చూడు, ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక రేవు దాటినాక బోడ మల్లన్న అన్నారంట. రాజకీయాలల్లో ఈరోజు చెప్తుండ్రు, రేపు వచ్చే లోకల్ బాడీలల్లో దాంట్లో దీంట్లో మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి హామీ ఇవ్వాలంటే నడిపించుకోనికి ఈరోజు అందరు హామీలు ఇస్తారు. రేపు హామీ ఉంటదా ఉండదా అన్న విషయాన్ని నిలబెట్టుకునే సత్తా ఎవరికి ఉందంటే మీ అందరికి. ఈ రోజు గెలవాలన్నా మీ ఓటే కావాలి, రేపు వాళ్ళు గెలవాలన్నా మీ ఓటే కావాలి, అవునా కాదా? మీరందరూ ఒక తాటి మీద ఉండి ఈరోజు ఈ తపన, ఏదో స్రవంతికి ఏమో వస్తుంది, కైలాష్కి ఏదో వస్తుంది, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకేమో కిరీటాలు పెడతారని కాదు, ఎవరింటికి మూటలు వస్తాయని కాదు, ఎవరింటికి మూటలు వస్తాయని కాదు, కానీ కావాల్సింది ఏంటి అంటే నీతి నిజాయితీతోటి ఈ పార్టీ నేను నమ్మిన, ఈ పార్టీని మీరందరు నమ్మిండ్రు, మనందరం కుటుంబ సభ్యుల్లాగున్నాం, అదే కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ చెప్తున్నాను. ఎవడో వీడేదో మూటలు ఇచ్చిండ్రు వాళ్ళకి అమ్ముడు పోయినరు అంటే మీరు ప్రభుత్వాలు కొంటా అంటేనే మేము అమ్ముడు పోలేదు. ఒక వ్యక్తుల దగ్గర అమ్ముడు పోయేంత స్తోమత లేకపోతే అంత దిగజారాల్సిన అవసరం మాకుందా అని చెప్పి వేదిక మీద నుంచి అడుగుతున్నాం. ఏ కుటుంబం నుంచి వచ్చినామో ఎటువంటి విలువలతో జీవితాన్ని రాజకీయాన్ని కాదు
జీవితాన్ని కూడా ఎటువంటి విలువలతో నడుపుతామో మీ అందరికీ తెలిసింది. పది మందిలో ఒకరై మమేకమై ఉండాలి అని చెప్పి నేర్పిండు మా నాయన గారి. ఏ నీ దగ్గర పైసలున్నాయి, 20,000 కంటే తక్కువ చీర కట్టొద్దు, 30,000 కంటే తక్కువ నగ పెట్టొద్దు, 3 లక్షలు నగ వేసుకో నిడగమని నేర్పలే. ఓ పేదోని ఇంటికి పోతే ఆ పేదోని ఇంట్లో నువ్వు కలిసిపోతావా లేదా అన్నాడు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిందని మా నాయనకు 100 సార్లు చెప్పిన ఇంట్లో సోఫా మారుద్దాం, కొత్త రకం సోఫా తెద్దామంటే నా ఇంటికి వచ్చినోడు ఆ సోఫా మీద కూర్చుంటే సోఫా నల్లగైతదా అని ఆలోచించిందంటే ఎవడు నా ఇంటికి రాడు, నేనున్న స్టైల్లోనే నేను ఉంటా అని చెప్పిన వ్యక్తి అటువంటి విలువలతోటి బతికిందని, అటువంటివి నేర్చుకొని వచ్చిందని. ఈరోజు పార్టీని మిమ్మల్ని కాపాడుకోవాలన్న తపనతోటి ఈరోజు ఇక్కడ వరకు వచ్చి మీటింగ్ పెట్టిన మీరందరూ చెప్పిన మాటతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. మనందరం కలిసి కట్టుగానే ఉండాలి. ఈ పార్టీ మనది, జెండా మనది కాదనను, కానీ అన్యాయం చేస్తే తొక్కుకుండా పోతే కేవలం ధనబలంతో మేము రాజకీయం చేస్తాం, అంగబలంతో రాజకీయం చేస్తామంటే దాన్ని అంగీకరించే పరిస్థితిలో కూడా మనం లేము అన్న విషయాన్ని మీరందరూ నాతో పాటు ఏకీభవిస్తారా అని అడుగుతున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో బతకాలంటే ప్రతిసారి డబ్బు అన్నది వానికి రాదు. ఒకసారి ఏమీ లేనోడు పైసలు ఖర్చు పెట్టినోని మీద కూడా ఎన్నికలు గెలిచిన సమయం ఉంది. మన ఉప ఎన్నికలే ఒక ఉదాహరణ. మన దేశంలోనే అత్యధిక ఖర్చుతోటి అయిన ఎన్నిక ఏంటంటే 600 కోట్లతో అయిన మన బై ఎలక్షన్. నాకు చెప్పిండ్రు ఎన్నికలలో నిలబడ్డ రోజు నామినేషన్ వేయకముందు నీకు 10,000 ఓట్లు రావని. నేను చెప్పిన ఇది నా మునుగోడు గడ్డ, ఇక్కడ మా ప్రజలు, మా ఓటర్లు, మా అన్నిటికంటే ముఖ్యం మా సైనికులు లాంటి కార్యకర్తలు ఉన్నారు. 20,000కు ఒక్క ఓటు దక్కితే నేను రాజకీయం వదిలేస్తాను అన్న విషయం నేను చెప్పిందా లేదా కాంగ్రెస్ అధిష్టానాన్ని అడగండి. ఏ నమ్మకంతో ఆ రోజు నేను ఈ పార్టీ ఎన్నికల రంగంలో దిగిన్నో, క్షేత్రంలో దిగిన్నో, అదే నమ్మకంతో ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ అందరి ప్రాణానికి నా ప్రాణం అడ్డు, మీ అందరికీ ముందు న్యాయం జరిగించిన తర్వాత నా గురించి నేను కొట్లాడతాను అని చెప్పి ఈ వేదిక మీ నుంచి నేను చెప్తున్నా. ఇప్పటి వరకు అటు అధిష్టానం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకు ఫోన్లు కానీ మమ్మల్ని పలకరి ఇంతవరకు ఇంకా మాట్లాడలేదు, మాట్లాడతాము అన్నారు. ఎందుకంటే నిన్నే డిక్లేర్ అయింది కాబట్టి ఏది ఏం జరిగినా మీ అందరికీ తెలియకుండా ఏ విషయం జరగదు అన్న మాట కూడా ఈ వేదిక మీ నుంచి మాట ఇస్తూ